జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంకు కృషి చేసిన వాలంటీర్లకు సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఉమ్మడి నెల్లూరు జిల్లా సులూరుపేట ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య అభినందనలు తెలిపారు. నాయుడుపేట ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించిన సుళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఒక నెల వ్యవధి కాలంలో సంక్షేమ పథకాల సర్టిఫికెట్లను పూర్తిగా ఉచితంగా అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్రంలో అర్హులైన ఏ పేదవాడు సంక్షేమ పథకానికి దూరం కాకూడదనే లక్ష్యమే జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారని ఎమ్మెల్యే వివరించారు. సురక్షా కార్యక్రమాన్ని తీసుకోవడం దాన్ని విజయవంతం చేయడం మీకు అందరూ తెలిసిన విషయం. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరగనంత విధంగా పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలని అందిస్తున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకి వెళ్ళాం, ఏ కార్యక్రమం చెప్పాము తెలుసుకున్నాము, అక్కడక్కడ ఏదో సాంకేతిక లోపాల వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎవరో అర్హత ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి టెక్నికల్ రీజన్స్ వల్ల కూడా ఇవ్వలేని పరిస్థితి. అది జగనన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో కూడా మరి 88,109 అవసరాలని ఇళ్ళని సందర్శించడం జరిగింది. మన వాలంటీర్లు అందరూ కూడా పోయి సందర్శించి వాళ్ళందరూ ఏ సమస్యలు అనేవో కనుక్కుంటే ఇంచుమించు 84,979 సమస్యలు సర్టిఫికెట్స్ అయితే అన్నీ కూడా వస్తే వాటిలో 82,454 మందికి అప్పుడప్పుడే అక్కడే మరి పరిష్కారం చూపించి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ మరి 3% ఉన్నాయి. మనం కూడా 97% మనం సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. 93 సచివాలయ పరిధిలో మరి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి 97% మరి ఆ కార్యక్రమాలు అన్ని కూడా విజయవంతంగా చేసి మరి ప్రజలకి కావాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని చేశాం. ఎందుకంటే దీంట్లో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ప్రధానమంత్రి ఉద్దేశం ఏంటంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాలి. అర్హతన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాన్ని అందించాలి. అంటే 100కి 100%, 99.5% మందికి ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమం అంతా ఉన్నాయి. అర్హత ఉన్న వాళ్ళకి 0.5% అన్నది, ఆ 0.5% కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100కి 100% మరి ఏది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాన్ని అందించడానికి మరి ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెట్టడం విజయవంతంగా ఒక చిన్న వ్యవధి, ఒక నెల రోజులంటే చాలా చిన్న వ్యవధి, రాష్ట్ర స్థాయిలో అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి మరి ఒక నెల రోజు పరిష్కరించాలంటే చాలా గొప్ప విషయం. ఇది జగనన్న యొక్క ఆలోచన విధానం, జగనన్న యొక్క ఆలోచన విధానం, ముందు చూపు. మరి ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలకి మంచి చేయాలి, పేదవాడికి మంచి చేయాలి, ఆ చేసే మంచి అర్హత ప్రకారం చేయాలి, ఆ పార్టీలు ఈ పార్టీలు చూడకూడదు, అర్హతే ప్రామాణికం చూడాలి, రాజీ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమం మరి విజయవంతమైంది. ఆ విజయవంతమైన సందర్భంగా వీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు పై నేను చెప్పానో వీళ్ళందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే